బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు విధానాన్ని భారతదేశంలో అమలు చేసిన తీరు. భారత జాతీయోద్యమంను అణచటానికి బ్రిటిష్ ఈ విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించింది. ముస్లింలను ప్రోత్సహిస్తూ వైషమ్యాలను రేపింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించింది. ముస్లిం కోరికలను తీరుస్తూ సన్నిహితం చేసుకుంది. కాంగ్రెస్ ఉద్యమాలను హిందూ ఉద్యమాలు అని, జాతీయ ఉద్యమాలు కావు అని అనగదొక్కేది. బ్రాహ్మణేతర ఉద్యమాలు, జస్టిస్ ఉద్యమం వంటి వాటికి మద్దతునిచ్చింది. దళితులకు కమ్యూనల్ అవార్డు ప్రకటించి కుల రాజకీయాలకు పునాది వేసింది. విభజించి పాలించు విధానం చివరకు దేశ విభజనకు దారితీసింది. What if I go stronger? What if I get higher? What if I start doing things I know I will regret? I will make my own way, I will not surrender. I will do my best until I get put under. What if I go stronger?